కాకుమారి అంకారావు 68,000 రూపాయలు, కాకుమారి పూల బ్రహ్మయ్య వచ్చింది, పూల బ్రహ్మయ్య 23,000 రూపాయలు, చంద్రబాబు గారు మనకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 4 సంవత్సరాల గారి సహాయ నిధి నుండి చెక్కులు అందుకోవడానికి ముంచేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నియోజక మండల నాయకులకి, మీరు కూడా పట్టణం నచ్చినటువంటి నాయకులకి, హాస్పిటల్లో ఇబ్బందులు పడ్డవాళ్ళు, బిల్లు లేనటువంటి వాళ్ళు, అప్పు చేసి మరి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టాం. అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1898 మందికి ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ ఆ విధంగా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా ఎమ్మెల్యేలు అడిగింది కాదనకుండా వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మొత్తం 1898 మందికి 7,57,78,000 రూపాయలు మన సహాయం అందించాలి. ఇంత పెద్ద ఎక్కువ మన ఒక విలువ నియోజకవర్గానికి 7,57,00,000 అందించాలి ఒక విలుపడ నియోజకవర్గానికి. ఆ విధంగా ప్రతి నియోజకవర్గానికి 175 నియోజకవర్గాలు కూడా సీఎం గారు సహాయం అందించారు. మన జిల్లాలో మనకే ఎక్కువ మందికి ఇచ్చారు. అలాగే ఈరోజు 97 మందికి 48,64,000 పంపిణీ చేస్తున్నా. 97 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానివల్ల ఈరోజు మనం కొన్ని పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. ఆరోజు ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ఇప్పుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే 2 ఏళ్ళు మనకి సాగర్కి నీళ్లు వస్తే 2 ఏళ్ళు సరిగ్గా రావట్లా. దేవుడి దయవల్ల ఈ సంవత్సరం బాగానే సాగర్కి నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం పుష్కలంగా ఉంటాయి. అయితే గతంలో మనం సాగర్కి నీళ్లు లేనప్పుడు పశువులు మేత కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. అలాంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతుంటాయి, ఇప్పుడు కూడా కలిసిపోతున్నాయి, రోజు సముద్రంలో పోతున్నాయి వరదలు వచ్చి. అలాంటి గోదావరి నీళ్లు సముద్రంలో వరదల్లో పోయేటువంటి నీళ్ళని తీసుకొచ్చి మన సాగర్ కుడికాలో పిస్తున్నారు. దీని ద్వారా మనం గోదావరి నీళ్లతో పంటలు పండించుకుంటాం. భవిష్యత్తులో మనం వచ్చే ఆగస్టు నుండి మనం గోదావరి నీళ్లతో మన సాగర్ కుడికాలో తీసుకొచ్చి పంటలు పండించుకోబోతున్నాం.